Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaste. Welcome to Hit TV. Telangana ennikalaku gaduvu samipistondi. Ippudike pradhana partilu pranalikalu siddham chesukuntunnayi. Vyuhalu rachistunnayi. Ejendalu siddham chesukuntunnayi. Adhikara BRS hat-trick kodadam antunte BJP Congress ku pradhyanmayam taminani adhikara partini gadde dinchutamani perukuntunnaru. ఒక దశలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనేలా తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. మూడేళ్లుగా వచ్చిన ఊపు మొత్తం కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత క్రమంగా పడిపోతూ వస్తోంది. చేరికలు ఆగిపోయాయి. మరోవైపు కాంగ్రెస్ తరహా పరిస్థితి బీజేపీలో ఏర్పడింది. ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టడం, అధ్యక్షుడిని మార్చాలని అధిష్టానపై ఒత్తిడి తేవడం, సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పడిపోయిన గ్రాఫ్ ను మళ్లీ నిలబెట్టేందుకు తెలంగాణలో పార్టీకి మళ్లీ ఊపు తెచ్చేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. నూతన అధ్యక్షుణ్ణి నియమించింది, కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. అయినా బీజేపీలో కొంతమంది నేతలు పక్కచూపులు చూస్తున్నారు. బీజేపీతో ఢీ అంటే ఢీ అన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఒక్క మాట అనడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని తిట్టిపోయినా కేసీఆర్ కేటీఆర్ కవిత మౌనంగా ఉన్నారు. కొంతమంది విమర్శించినా అవి పెద్దగా లెక్కలోకి రావు. ఇక బీజేపీ కూడా బీఆర్ఎస్ పై మెతక వైఖరి అవలంబిస్తోందన్న అనుమానాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను దెబ్బ కొట్టాలని బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు పార్టీ వీడేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు ఇటీవల వరంగల్ కు వచ్చిన ప్రధాని మోదీ బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ కుటుంబం కవిత స్కామ్ల గురించి నేరుగా విమర్శలు చేశారు. 9 ఏళ్లలో ఎన్నడూ కేసీఆర్ పేరు ఎత్తి విమర్శించలేదు. వరంగల్లో కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేశారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందన్న అభిప్రాయం తొలగించే ప్రయత్నం చేశారు. అయినా కేసీఆర్ ను గద్దె దించాలని బీజేపీలో చేరిన నేతల్లో పూర్తి నమ్మకం కలగడం లేదు. ఈ నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీని వీడాలనుకుంటున్న నేతలు కాస్త ఆగాలని నిర్ణయించుకున్నారు. షా పర్యటన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ఉన్న నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి వీరంతా గతంలో ఎంపీలుగా పనిచేశారు. వివిధ పార్టీల నుంచి ఎంపీలుగా గెలిచినా తర్వాత పరిణామాలతో బీజేపీలో చేరారు. డీకే అరుణ, విజయశాంతి లాంటి నేతలు కూడా పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా టికెట్ ఆశించి వచ్చిన వారు కూడా బీజేపీ గ్రాఫ్ పడిపోతూ ఉండడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కొంతమంది బీఆర్ఎస్ లో చేరాలని కూడా ప్రయత్నిస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు మాత్రమే ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ఏది ఏమైనా ఈ నెలాఖరు నాటికి కొంతమంది పార్టీని వీడతారని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Download the app now. Download the app now.